महात्मा गांधी 150వ जयंती సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవవాడ పరిధిలోని महात्मा गांधी नगर దుర్గయ్య గార్డెన్ సంజీవ్ వీకర్ సెక్షన్లో స్థానిక బీజేపీ నాయకులు సామల సత్యరెడ్డి ఆధ్వర్యంలో महात्मा गांधी విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ ఐదవవాడ ప్రెసిడెంట్ విజయ్ యాదవ్, యాదయ్య, నరసింహ, శేఖర్ యాదవ్, రాజు, సాయి, అరుణ్ మరియు బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు। జయంతి రోజు ఆయనకు పూలారే ఇడం జరిగింది। ఇక్కడ మన గాంధీ నగర్ లో పెద్దలు మరి ఇక్కడ యాదగిరి అన్న గాని బన్నప్ప అదే విధంగా డివిజన్ ప్రెసిడెంట్ మన విజయ్ గారు అదే విధంగా చరణ్ గారు అదే విధంగా రాజు గారు ఇక్కడ శేఖర్ యాదవ్ గారు నాగార్జున నాగరాజు గారు సాయిల్ గారు భీమప్ప మళ్ళా అదే విధంగా చందు అదే విధంగా ఇక్కడ మన అన్న మన మల్లపన్న అదే విధంగా ఇక్కడ రామలింగప్ప అదే విధంగా పెద్దలందరూ ఇక్కడ బస్సి బస్సి బస్సికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మనము ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే స్కీమ్ పెట్టడం జరిగిందో ఈ చిన్న చిన్న దుకాణాలకు మరి వాళ్ళకు లోన్లు ఇవ్వాలని కార్యకర్తలతో కోరుతున్నాను। అదే విధంగా మరి ఏదైతే స్వచ్ఛ భారత్ అని మనకు పిలుపు ఇవ్వడం జరిగిందో మరి ఆ పిలుపు ఎక్కడైతే ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి అదే విధంగా క్యారీ బ్యాగ్స్ ఏమైనా రోడ్ల మీద పడేయకుండా మరి ఆ దుకాణాల వారికి కూడా మనం అవేర్నెస్ చేయాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తున్నాను। అదే విధంగా ఇప్పుడు వచ్చే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మరి ఎమ్మెల్సీ రామచందర్ గారు బీజేపీ తరపు నుంచి నిలబడుతున్నారు। మన కార్యకర్తలందరూ మరి ఒక గ్రాడ్యుయేట్ ఫామ్స్ కూడా తీసుకొని వారికి గ్రాడ్యుయేట్ మెంబర్షిప్ ఓటర్ లిస్టులో తయారు చేయాలని కార్యకర్తలతో అందరితో మనవి చేస్తూ జై భారత్ మాతా కీ। కంటోన్మెంట్ 5వ వార్డులో మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి। ఇక్కడ పెద్దలు అందరూ విచ్చేసి గాంధీజీ గారికి పూలమాలతో సత్కరించి వేడుకలు జరుగుతున్నాయి। ఈ రోజు చాలా మహత్తరమైన రోజు, ఇద్దరు మహాత్ములు పుట్టిన రోజు, గాంధీజీ ఒకరు, శాస్త్రి గారు ఒకరు, ఇద్దరి పుట్టిన రోజు। సో గాంధీజీ చెప్పిన మార్గం ఏందంటే సత్యమేవ జయతే అహింస పరమో ధర్మ, ఈ రెండింటిని సిద్ధాంతం బేస్ చేసుకొని ఆయన మనకు ఫ్రీడమ్ ఫైట్ లో చాలా ముందుకు పోయారన్నమాట। శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఆయన కూడా సుపరిపాలన చేశారు। సో ఇద్దరు మహనీయుల జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం, చాలా సంతోషకరమైంది।